ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ని పరిశీలించారు కేసీఆర్ మధ్యాహ్నం తర్వాత ఆయన ఆఫీస్ కి చేరుకున్నారు సీఎం ఆఫీస్ కి చేరుకున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆఫీస్ మొత్తం కలియదిరిగారు కేసీఆర్ పనులు జరుగుతున్న తీరుని పరిశీలించారు అలాగే యాగం పూజలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు కేసీఆర్ కొద్దిసేపు అక్కడి ఏర్పాట్లను పరిశీలించి తిరిగి వెళ్లిపోయారు కేసీఆర్ ఉదయం నుంచి బీఆర్ఎస్ కార్యాలయంలో యాగాలు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం రాజశ్యామల యాగం కొనసాగుతోంది దాదాపు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించారు రేపు నవచండి హోమం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది రేపు జరిగే బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కి జాతీయ పార్టీల నేతలు కూడా వస్తారని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు